ఇక ఒక్కలేసి వెళ్ళిపోతే నాకు ఇంకొకరికి తేడా ఉండదు. అది 22 రోజులు 23 రోజుల తర్వాత, ఇది 23 రోజుల ముందైతుంది, అంతకంటే తేడా ఉండదు. అది జరగకూడదు అనుకున్నాను. ఖచ్చితంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఊరికి పోయినా, మన ఆయనతో టెంకాయ కొట్టుకున్నా, నా కార్యకర్తల్ని ఇంతవరకు నమ్మి కలిసి నడిచిన వాళ్ళందరినీ కాపాడుకునే శక్తిని నాకు ఇవ్వు అని చెప్పి కోరుకొని మా ఊరి నుంచి బయటకు రావడం జరిగింది. ఈరోజు అందరితో కలిసి ఆ శక్తి ఖచ్చితంగా మనకు ఉంటుంది అనుకుంటున్నాం. ఆ దేవుడే మనకు ఒక మంచి నాయకుడిని మన వరకు తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఆ నాయకుడిని మనం మనసులో పెట్టుకుని మనం గట్టిగా పనిచేయాలి. ఇప్పుడు పని మనం రెట్టింపు ఉత్సాహంతో మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సింబల్ వేరే ఉంటుంది కాబట్టి ప్రజల్లోకి మనం తీసుకొని పోవాలా, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా, ఉన్న పరిస్థితిని కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మన సైకిల్ సింబల్ మనమే ఉందంటే గత 4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ అడ్డు అదుపు లేకుండా మనము కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు, ఇంకా చాలా సూక్ష్మంగా మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా నీటిగా ఆలోచన చేసుకుని గ్రామాల్లో ప్రతి ఇంటి దగ్గర కూర్చొని మరొకసారి మనము నీటిగా ఉన్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఛాలెంజ్ గానే తీసుకుందాం. ఛాలెంజ్ గా తీసుకుని ప్రతి ఒక్కరూ మరొకసారి మనం గ్రామాల్లోకి వెళ్లాలా, వెళ్లి మాట్లాడాలా. ఇంతవరకు ఒక ఎలక్షన్ మనం ఒక గ్రామంలో ఒక బూత్ లో ఏ రకంగా చేయాలని ఒక పక్క ప్రణాళికతో గ్రామాల్లో కూడా మీరందరూ కూడా ఒక క్లారిటీతో మీరంతా కూడా ఉన్నారు. దాంట్లోకి ఇది ఒక దాన్ని మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకుని ఇంకా క్లారిటీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ అనేది సులువుగా ఉంటుంది అనేది దయచేసి మీరు ఎవరు కూడా భావించొద్దండి. ఎలక్షన్ అనేది ఇంకొంచెం కష్టం మనం పడాల్సిన అవసరం ఉంటుంది. పోదాము ఆ సింబల్ గానీ ఇంకోటి కానీ కొత్త సింబల్ కాబట్టి దాని కూడా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు రేపు పొద్దున జరగబోయే అభివృద్ధి గురించి చెప్పండి. రేపు పొద్దున కాదయ్యా కొత్త నాయకుడు వచ్చినాడు, ఇప్పుడు నెల ముందు 2 నెలల ముందు వస్తే మా సమస్యలు ఎట్లా అని ఆలోచన చేసినప్పుడు ఒకటే మాట చెప్పండి, ఏ పార్టీ గెలిచినా ఎవరున్నా నాయకులుగా మేమే ఉంటాం గ్రామాల్లో, మీకు న్యాయం చేస్తాము, మీ సమస్యలు మేము చూసినామని చెప్పి ధైర్యంగా మీరు కూడా ప్రతి ఒక్క ఓటర్ కి చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బాధ్యత ఈ 4 రోజులు నేను ముందుకు వస్తే మీరందరూ నాకు ఎట్లా సహకరించి నన్ను ముందుకు నడిపించినారో, గ్రామాల్లో మీరు ముందుకు వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని అట్లే సహకరించి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. నేను ఏ రకమైన హామీ గాని లేకుంటే ఏ రకమైన బలం గాని ధైర్యం గాని మీకు ఇవ్వగలిగే ప్రయత్నం నేను చేస్తున్నానో అటువంటి ధైర్యాన్ని మీరు కూడా కిందున్న ఓటర్లకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుతో మన రాజకీయం అయిపోలే, రాజకీయం మొదలు వీటి నుంచి, నాకైతే మొదలు చాలా మందికి మధ్యలో వీటి నుంచి మీది కూడా మొదలే, ఇదేమే కొత్తదేం కాదు. నెక్స్ట్ 5 ఏళ్ళలో ఇంకా పెద్ద రాజకీయమే చూస్తాం మనం కూడా, రాజకీయంలో భాగం కూడా అవుతాం ధర్మారం వాళ్ళంతా. ఈరోజు ఒకే ఒక నమ్మకంతో ఈరోజు బయటకు వస్తున్నారు. ఇప్పుడు సత్యకుమార్ గారు వచ్చిన ఒకే ఒక నమ్మకంతో ఏంటంటే ధర్మారం నాయకుడు మొండి నా కొడుకులు మాటిచ్చినారంటే గట్టి నిలబడతారు అలానే ఒకే ఒక నమ్మకం ఉందన్నమాట ఆయనలో. ఆయన మనసులో ఒకే ఒక నమ్మకం ఉంది, వాళ్ళని ఎవరిని అడిగినా కానీ బీజేపీ వాళ్ళని ఒకటే చెప్తున్నారు, మొండి నా కొడుకులు మీ వాళ్ళు మాట ఇచ్చిన ఆయన నిలబడతారు. ఈ నమ్మకం ఉంది మాకు, నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకేయగలుగుతున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. అంత నమ్మకం పెట్టుకుని మన దగ్గరకు వస్తున్నారు, మన మీద ఆధారపడి మన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి బాధ్యత కూడా మనకు మరింత పెరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ మాట పోగొట్టుకోకూడదు మనం, ఈ నా కొడుకులు నమ్మితే నమ్మి అట్లా గట్టి నిలబడతారనే మాటని ధర్మారం వల్ల మనం ఎవరూ పోగొట్టుకోకూడదు. ఆ మాటని ఇంకా రెట్టింపుగా పెరిగేటట్టే చూసుకోవాలి, కానీ ఇక్కడ తగ్గే పరిస్థితి అనేది మనం తీసుకురాకూడదు. ఆ నమ్మకం అనేది ఈరోజు మనం గెలిపించుకుని ముందుకు తీసుకోకపోతే ధర్మారము ధర్మారంలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ పేరు ఢిల్లీ వీధుల్లో తిరుగు తినపడుతున్నారు, ఆడిన పడేటట్టుగా మనం పని చేసుకోవాలా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేము కూడా అందుబాటులో ఉంటాం, అంతా కలుద్దాం, గట్టిగా పోరాటం చేద్దాం, ధర్మవరానికి మంచి జరిగేటట్టుగా మనం ముందుకు తీసుకొని పోదాం. ఒక విషయాన్ని అయితే మీరు మరీ మరీ చెప్తున్నాను, ఏ విషయానికైనా నేననేవాడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాను, ఏ సమస్యకైనా మీకు రేపు పొద్దున సమాధానం చెప్పేవాడిని, మేము సమయా ఇచ్చేవాడిని, మీ సమస్య తీర్చేవాడిని నేను ఖచ్చితంగా ఇక్కడ ఉంటానని చెప్పి మీకు అందరికి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా ముఖ్యమైన నాయకులందరినీ రమ్మండం జరిగింది, ఒక యాక్టివ్ ఉన్న వాళ్ళని. మీరు ఇంకా గ్రామాల్లో కూడా ఇంకొంతమంది మిస్ అయింటాం, మనం కూడా మిస్ అయింటాం, వాళ్ళకు కూడా గ్రామాల్లోకి వెళ్లి చెప్పండి, చెప్పి మొత్తం అందరినీ మొబిలైజ్ చేయండి, యాక్టివేట్ చేసి ఈ 4 రోజుల గ్యాప్ ని మనం ఒక వారం లోపు దీన్ని కవర్ చేసుకోవాలి. మనం కవర్ చేసుకుని మళ్ళా మనం ఎలక్షన్ మూడ్ లెక్క వచ్చేయాలా, వచ్చేసేటట్టుగా మనం అంతా ప్రిపేర్ కావాలని మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మిస్ అయినా అందరితో కూడా మాట్లాడదాం. క్యాండిడేట్ కూడా మనకు 1వ తారీఖు రాబోతున్నారు, ఆయనకు కూడా మన అందరం మద్దతుని మనం అంతా కలిసి
తెలిపినట్లయితే వాళ్ళు కూడా రెట్టింపుత్సాహంతో వాళ్ళు కూడా పనిచేయడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఉత్సాహం అనేది కూడా చాలా ముఖ్యమైనది. సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉత్సాహం అయితే అంత స్పీడ్ మనతో పాటు వాళ్ళు కూడా పరిగెత్తడానికి సిద్ధమైపోతారు. మరి దాంతో పాటు మరి మండలాల్లో కూడా కూర్చొని మొత్తం పంచాయతీ స్థాయిగా గ్రామ స్థాయిగా నాయకులందరినీ కూడా నేరుగా ఆయన పరిచయం చేయాలనే విషయాన్ని కూడా నేను అనుకోవడం జరిగింది. కాబట్టి 1వ తారీఖు మనం ఏదన్నా ర్యాలీ చేసుకుని పోయి ధర్మారంలో చిన్న మీటింగ్ తో క్లోజ్ చేసుకున్నా, తర్వాత మండలాల్లోకి తీసుకుని వచ్చి ప్రతి పంచాయతీ నుంచి ఉన్న నాయకులందరినీ మన పార్టీ గట్టిగా పనిచేసిన వాళ్ళని, ఇబ్బందులు పడిన వాళ్ళని గత 5 ఏళ్ల నుంచి కూడా మొత్తం అందరినీ పిలిపించి ఆయన ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడి ఇచ్చిన తర్వాతే మనం ఎవరికి పనిచేస్తున్నాము అనే విషయాన్ని డైరెక్ట్ గా ఆ వ్యక్తిని ఎదురు బదురు కూర్చొని మనం ఇట్లా చూసిన తర్వాతే మనం కూడా పని మనం ఇంకా గట్టిగా మనం మొదలు పెట్టడానికి ఉంటుంది. కాబట్టి ఏమైనా మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతాడు మన పని మనం ఎట్లా అనకూడదండి. ఖచ్చితంగా ఆయన పిలుచుకొని వస్తాము, కూర్చోబెడతాము, కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని మాట్లాడించే ప్రయత్నమే నేను కూడా చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈరోజు మనం ఒకటే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ఇన్ని చేసుకున్న తర్వాత ఇన్ని కష్టాలు పడి ఒక క్యాండిడేట్ ని తెచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ గెలిపించడం కూడా మన మీద అంతే బాధ్యత ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మరీ మరీ నేను చెప్తున్నాను, గెలిపించినామా మన పేరు ఢిల్లీలో వినపడుతుంది. ఇప్పటికే వినపడుతుంది, ముందే వినపడుతుంది, వినపడాల. ధర్మారం పేరు ఆడినపడాల. కాబట్టి దాన్ని ఒకటి మీరు మనసులో పెట్టుకోనండి. ఖచ్చితంగా దాని తగ్గట్టుగానే ఇంకా ఎక్కువ అభివృద్ది కార్యక్రమాలతో రాబోయే 5 ఏళ్లలో మనం ముందుకు పోతున్నాం. దాంతోపాటు మన నాయకుల్ని కూడా చాలా పటిష్టంగా తయారు చేసుకోబోతున్నాం గ్రామాల్లోనే విషయాన్ని కూడా మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇక్కడికి ఒక పిలుపుతో మీరు అందరూ కలిసి వచ్చినందుకు మీకు అందరికీ